దసరా ఘనంగా జరుపుకుంటారు. మనం జరుపుకునే పండుగల కంటే దసరా చాలా ప్రాముఖ్యం ఉంది. ఏటా శరదృతువులో ఆశ్వయుజ శుద్ధ పాఠమి నుంచి నవమి వరకు ఉండే రోజులనే మనం దేవి నవరాత్రులుగా పూజిస్తాము. తరువాత దసరాను జరుపుకుంటాము. అమ్మవారి నవదుర్గల అవతారాలలో మొదటి అవతారం శైలపుత్రి. నవరాత్రులలో మొదటి రోజైన ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నాడు శైలపుత్రిని పూజిస్తారు. శైలం అంటే కొండ. పర్వతమైన హిమవంతునికి జన్మించిన అమ్మవారు కాబట్టి ఈమెకి శైలపుత్రి అనే పేరు వచ్చింది. సతీ, భవాని, పార్వతి, హిమవతి అనే పేర్లు కూడా అమ్మవారికి ఉన్నాయి. శివుని భార్య, వినాయకుని సుబ్రహ్మణ్య స్వామి తల్లిగా, పార్వతీదేవిని శైలపుత్రిగా కూడా వ్యవహరిస్తారు. ఈ అమ్మవారి తలపైన చంద్రవంక, కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ఉన్న ఈ అమ్మవారి వాహనం వృషభం. ఆయుధంతో పాటు సాక్షాత్తు పార్వతీదేవి అవతారమే శైలపుత్రి. మహిషాసురుణ్ణి సంహరించేందుకు యుద్ధంలో మొదటి రోజు పరాశక్తి ఇలా పార్వతీదేవిగా వచ్చింది. కాబట్టి నవరాత్రులలో మొదటి రోజు శైలపుత్రిగా దుర్గాదేవిని పూజిస్తారు. మొదటి రోజు అమ్మవారి అలంకారణ శ్రీ స్వర్ణ కవచ అలంకృత దుర్గాదేవి. మొదటి రోజున సమర్పించాల్సిన నైవేద్యం చలుమిడి, వడపప్పు, పాయసం. It's softly spoken, with no strings tying you to me. I'm happy in your company with no emotion, 'cause my love